తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన తనయుడు కేటీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి. హైదరాబాద్ లో టీఆర్ఎస్ చేపట్టిన హోర్డింగ్లను చూసి ప్రజలు నవ్వుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. హైదరాబాద్ కు గోదావరి కృష్ణా నదీ జలాలు తెచ్చి ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. కానీ కేసీఆర్ ఆ ఘనత తనదేనని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. గోదావరి జలాలు తండ్రి కొడుకు ఇద్దరే తీసుకొచ్చినట్టు, ఒకవైపు ముఖ్యమంత్రి గారు ఇంకోవైపు తారక రామారావు గారు, అది చూస్తే నాకు నవ్వు వచ్చింది. అంటే ఈ రకమైనటువంటి పబ్లిసిటీ చేసుకుంటే ప్రజలు నమ్ముతారని చెప్పి పాపం టీఆర్ఎస్ వారు అనుకుంటున్నారేమో, కానీ అది జరిగేది కాదు. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ఓబీ ఏసీ క్రిమిలేయర్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. క్రిమిలేయర్ విధానం వల్ల అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై మంత్రులు నోరు విప్పాలన్నారు పొన్నం. క్రిమిలేయర్ ఇక్కడ వర్తించదు అనేటువంటి స్పష్టమైనటువంటి ప్రకటన చేసిన తర్వాత ఈరోజు ఏం అవసరం వచ్చింది? క్రిమిలేయర్ కు సంబంధించిన అంశం మీద తెలంగాణలో ఉన్నటువంటి బలహీన వర్గాల లోపల విభజన తీసుకొచ్చో లేకపోతే బలహీన వర్గాలను అణిచివేయాలనే కుట్ర జరుగుతున్నటువంటి దానిలో భాగంగా ఇది యొక్క కార్యక్రమం తీసుకున్నారనేటువంటి ఆరోపణ చేస్తా ఉన్నా. కేటీఆర్ అధికార అహంకారంతో ప్రతిపక్షాలపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి. టీఆర్ఎస్ ప్రభుత్వానికి యాగాలపై పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ పాలనపై లేదని ధ్వజమెత్తారు. రైతుల ఆత్మహత్యలపై కోర్టు చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరారు. ఆత్మహత్యల నివారణకు నిపుణులతో కమిటీ వేయాలని సూచించారు పొంగులేటి. చరిత్ర చెప్పుకోవాల్సిందే, గుర్రాలు పండ్లు తోవాల్సిందే, ఏందేందో పాపం ఆయన మాట్లాడాడు. అంటే అధికార ఆయనకి పాపం అధికారం మత్తు బాగా ఎక్కిపోయి ఏదో ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడు సోదరా. ఆ మాటలు కొద్దిగా బంద్ చేసి ప్రతిపక్షాలను తోలనాటం బంద్ చేయి. చరిత్ర మర్చిపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. అంటే నీ లెక్క మేము చరిత్ర మర్చిపోయేటోళ్ళం కాదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానానికి అనుగుణంగా తెలంగాణ ఇచ్చినాం, అది చరిత్రే, ప్రస్తుత చరిత్రే. హైదరాబాద్ ను అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు తెలంగాణ శాసనమండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ ను పట్టించుకోలేదని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను షబ్బీర్ అలీ తప్పుబట్టారు. గ్రేటర్ ఎన్నికల కోసమే టీఆర్ఎస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పాలనపై గాని టీఆర్ఎస్ అసమర్థ పాలనపై గాని చర్చలకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని సవాల్ విసిరారు షబ్బీర్ అలీ. చేయకుండా గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని మీరు మీ మంత్రులు పబ్లిక్ కు తప్పు ప్రచారం చేసుకుంటా తిరుగుతున్నాం మేము చేస్తాం అంటే నేను అడుగుతున్నాను, 18 మాసాల్లో ఏ ఒక్క పని చేసింది చూపినా? కనీసం ఫౌండేషన్ వేసినది కూడా కంప్లీట్ కాలేకపోయింది. అందుగురించి నేను మీ ఛాలెంజ్ కు అభివృద్ధి ఏం చేసినా యాక్సెప్ట్ చేసుకుంటూ మీరు ఛాలెంజ్ చేసినారు కాబట్టి ఐఆమ్ రెడీ.